నమస్తే నేడు వివిధ జిల్లాల నుంచి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు మరి కేటీఆర్తో ముఖ్య సమావేశం కాబోతా ఉన్నారు అసలు దిశానిర్దేశం ఏంటి ముఖ్య సమావేశం గల కారణాలు ఏంటని అడుగుదాం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు చెప్పండి ఎట్లా చూస్తారు ఇవాళ మీటింగ్ యొక్క పోతే ముఖ్య ఉద్దేశం ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఈ రాష్ట్రంలో ఇప్పటికే అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది ఈ అకాడమిక్ ప్రారంభంలో ఒక పక్క బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నూతన కమిటీలను వేసుకోవడమే కాకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వ పది సంవత్సరాల హయాంలో ఏ మంచి పనులు చేసిన విద్యార్థుల శ్రేయస్సు కోసం ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన విశ్వవిద్యాలయాలన్నీ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన గురుకులాలన్నీ అదేవిధంగా మరి విద్యకు ఎంత ప్రియారిటీ ఇచ్చింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలోనే అనేక అంశాలు చర్చించడంతో పాటు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పది నెలల కాలంలో విద్యపై చూపించిన వివక్షతను కూడా ఇవాళ విద్యార్థి నాయకత్వానికి కార్యకర్తలందరూ కూడా మరి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హితబోధ చేయబోతూ ఉన్నారు తప్పనిసరిగా ఈ పది నెలల కాలంలో ఇలా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా విద్యార్థి లోకం మేధావులంతా గమనిస్తూ ఉన్నారు ఇవాళ గురుకులాలకు అద్దెలు చెల్లించలేక మరి లాకులు వేసిన సందర్భం కూడా మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది అదే కాకుండా ఇలా అనేక డిగ్రీ పీజీ అదేవిధంగా వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన మేనేజ్మెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి ఫీజు రియంబర్స్మెంటు దాదాపుగా మరి మూడు వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి మరి ఈ సంవత్సరం అకాడమిక్ ఇయరే పదిహేను వందల కోట్లు పెండింగ్లు ఉన్నాయి ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు విడుదల చేయకపోవడం అదే కాకుండా ఇవాళ మౌలిక వసతుల కనీస మౌలిక వసతులు కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోవడం బట్టి చూస్తూ ఉంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్టర్ ఫెయిల్యుర్ అయిందని చెప్పే విషయం ఇలా బయట చర్చించుకుంటున్న సందర్భం ముఖ్యంగా ఇప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని నెలలు అవుతూ ఉన్నా కూడా ఒక విద్యాశాఖ మంత్రి లేడు అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేడు ట్రైబల్ శాఖ మంత్రి లేడు అంటే ఏ విధంగా చూసినా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్యూర్ అయిందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఇలా మేము ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజల పక్షాన ముఖ్యంగా విద్యార్థుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇకనైనా మరి ఇద్దరు పట్టించుకోవడంతో పాటు ఇవాళ మీరు ఏం చెప్తా ఉన్నారు ఇలా ఇంటిగ్రేటెడ్ మరి రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తూ ఉన్నా ఉన్నారు దానికి దాదాపుగా మూడు వేల నుంచి వాళ్ళు ఐదు వేల కోట్లు పట్టించేట అంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు నీకు మొత్తమైన చిత్తశుద్ధి ఉంటే ఆ మూడు వేల నాలుగు వేల కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ గురించి కాదు ముందుగా గురుకులాలకు సంబంధించి పెండింగ్ ఉన్న బిల్లులను పే చేయండి అదేవిధంగా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పే చేసి మరి లక్షలాది మంది విద్యార్థులు చదువుకునే మరి కళాశాలలు కావచ్చు గురుకులాలకు కావచ్చు వారిని బలోపేతం చేసే దిశగా ఈ ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయాలి తప్పితే మీరు కొత్త పథకం తీసుకొచ్చి పాత ఉన్న వాటి అన్నిటి కూడా మరి మొత్తం క్లోజ్ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలో బీసీ గురుకులాలు ఎస్సీ గురుకులాలు మైనార్టీ గురుకులాలు ప్రతి నియోజకవర్గంలో ఆరు నుంచి ఎనిమిది గురుకులాలు ఉన్నాయి అంటే ఈ గురుకులాలను మూసివేస్తారా మీరు ముఖ్యమంత్రి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగబట్టే గురుకులాలు మూసివేస్తారా ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు వే ఇరవై ఐదు ఎకరాలతోటి మరి పెద్ద ఎత్తున చేస్తా ఇంటిగ్రేటెడ్ అంటా ఉన్నారు కదా అంటే ఉన్న గురుకులాలను మూసేస్తారా మీరు కొత్త గురుకులాలు పెడతారా ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను ఈ విద్యార్థి తల్లిదండ్రులు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు మీరు ఏది ప్రియారిటీ తీసుకోవాలో మీకు తెలుస్తలేదు అందుకే అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రానికి ఉంటే బ్రహ్మాండంగా ముందుకు పోయేది ఇలా అనుభవం లేదు కాబట్టే నువ్వే గతంలో చెప్పుకున్నావు గుంపు మేస్త్రి అని చెప్పి ఆ గుంపు మేస్త్రి ఇలా గుంపును మెయింటైన్ చేయడంలో నువ్వు అట్టరు ఫెయిలర్ అవ్వనేది ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇలా విద్యార్థి నాయకత్వం మరొక పాత్ర పోషించాల్సిన బాధ్యత ఈ బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఉంది కాబట్టే ఇవాళ గ్రామాల్లోకి జిల్లాల్లోకి కాంచాయంలోకి బయలుదేరడానికే ఇవాళ కేంద్ర కార్యాలయం నుంచి వెళ్ళి ఈ యొక్క మీటింగు ప్రారంభించబోతుంది మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే విషయాన్ని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో తప్పకుండా విద్యార్థులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినాయో ఆ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో దక్కింది ఇస్తరణ నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు ఇతర రెండు లక్షల ఉద్యోగాలు కొత్తగా ప్రకటించలేదు ఇంకా రెండు నెలల కాలమే ఉన్నది కాబట్టి ఈ అన్ని విజయాలను మరి గ్రా గ్రామీణ స్థాయిలో అదేవిధంగా కళాశాల స్థాయిలో ఉన్న విద్యార్థులను చైతన్యం చేసి ముందుకు తీసుకెళ్లే దిశగా బీఆర్ఎస్ పాత్ర ఉండబోతుందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను కొత్త గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు అవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కావచ్చు మరి పాత గురుకుల పరిస్థితి ఏంది ఎందుకు వాటిని పరిశ్రమ చేయలేకపోతుంది దీని వెనక ఏముంది అనుకోవచ్చు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటే పెట్టుకున్నాడు కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలంటా ఉన్నాడు అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలని ఒక దుర్బుద్ధితోటి అసలు అసలు ఆనవాళ్లే లేకుండా చేయాలని ఒక కుట్ర మాత్రం జరుగుతూ ఉన్నది ఇలా మీరు ఎన్ని ఆనవాళ్ళు తీసేసినా ఇలా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడ్డ నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఆయన ఆయన వాళ్ళను మీరు తీసేసే ఆ సాహసం మీరు చేయలేరు చేసినా అది చెరిపేస్తే చెరిపేది కాదు ఇది గుండెల మీద అద్దుకున్న నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారు తీసిన ప్రతి పథకాన్ని మీరు డిమాలిష్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ డిమాలిష్ పేరు మీద మీరు డిమాలిష్ అవుతారనే విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎన్ని గురుకులాలు ఉండే రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా వెయ్యి ఇరవై మూడు పైగా గురుకులాలు ఈ యొక్క రాష్ట్రంలో స్థాపించారు ఇలా కొత్తగా మేము తీసుకొచ్చినప్పుడు కొన్ని పర్మనెంట్గా కార్యాలయ బిల్డింగ్లు నిర్మాణం చేసినాం కొన్ని నిర్మాణం చేయలేకపోయినాం ఆ నిర్మాణం చేయలేక వాటిని మీరు పర్మనెంట్ నిర్మాణాలు చేయ దిశ దిశగా ఆలోచన చేయాలని చెప్తే ఇలా వాటిని పక్కన పెట్టి ఇలా నిర్మాణం చేయాల్సింది పోయి నిర్మాణాలు కూల్చివేత దిశగా మీ యొక్క ఆలోచన విధానం ఉంది ఇది సరైంది కాదని చెప్పి తెలంగాణ ప్రజలు అనేక అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు కాబట్టి మీరు ఇట్లాంటి వాటిని మా మానేయండి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము మరి ఒక పక్క విశ్వవిద్యాలయాలు మరో పక్క గురుకులాలు మరో పక్క కాలేజీల వ్యవస్థలు మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నది ఈ ముఖ్యమంత్రి గారు కాబట్టి వెంటనే మీరు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ వేయండి ఒక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వేయండి గురుకులాల గురించి పట్టించుకునే మంత్రి లేడు అన్నిటికీ మీరే అయ్యిండ్రు మొత్తం కాబట్టి ఇది సరైన విధానం కాదనేది ఇలా ప్రజల్లో చర్చ జరుగుతున్నది ఇక్కడైనా మీరు మారండి ఊహంట అంటే ఢిల్లీకి వెళ్ళి ఇప్పటికీ ఇది ఇరవై ఐదోసారి ఢిల్లీకి వెళ్ళడం నువ్వు ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చింది ఏందా ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు ఒరిగింది అంటే గుండు సున్నా ఏం ఉరగబెట్టలే మీరు మీ యొక్క పదవులను కాపాడుకోవడానికి మీ కుర్చీలను కాపాడుకోవడానికి ఊహం అంటే ఢిల్లీకి వెళ్ళి ఆ ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు తప్పితే తెలంగాణ ప్రజలకు తెలంగాణ విద్యార్థి లోకానికి ఒరిగింది ఏమి లేదు గుండు సున్నా పది నెలల పాలన సక్సెస్ అయిందని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ మనం మాట్లాడుతూ ఉన్నాడు కదా మీరేమో ఫెయిల్ అయింది ఫ్లాప్ అయిందని మీరు చెప్తా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే పాపం మొన్న గురుకులాలకు రెంట్లత్తలు పది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఈ రేవంత్ రెడ్డి గారన్న మాకు కిరాయిలు ఇస్తాడని చెప్పి వాళ్ళు లాకెత్తే ఆయన ఏం మాట్లాడతారంటే మీరు కేసులు పెడతాం అక్రమ కేసులు పెడతాం క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తా ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళే తెలంగాణ ప్రజలు ఉద్యమ ఉద్యమాలలో చురుక పాల్గొన్న నాయకత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు కేసులకు క్రిమినల్ కేసులకు భయభ్రాంతులకు గురి చేస్తే భయపడే నాయకత్వం భయపడే ప్రజలు ఇక్కడ ఎవరు లేరు అది గుర్తుపెట్టుకోండి ముందుగా ఇలా మీరు పది నెలల కాలంలో ఏం ఉరగబెట్టింది ప్రజలకు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి మీరు ఏం తీసుకొచ్చిండ్రు ఈ పది నెలల కాలంలో మీరు తీసుకొచ్చింది ఏంటి అంటే ఎనభై వేల ఐదు వందల కోట్ల అప్పు మాత్రం ఈ రాష్ట్ర ప్రజల మీద మరి పెట్టిన సందర్భం కనబడతా ఉన్నది తప్పితే మీరు కొత్తగా చేసింది ఏమి లేదు తీసుకొచ్చిన అప్పునైనా కనీసం ప్రజలకు ఉపయోగపడ్డది అంటే ఒక ప్రాజెక్టు కట్టలేదు ఒక ఒక స్కీమ్ తీసుకురాలేదు కానీ మీ యొక్క పథకాలను మరి ఏదో గొప్పగా చేస్తున్నారో చెప్పుకోవడానికి అదేవిధంగా మీరు మా మీద నెట్టి వేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి అప్పులు కట్టడానికి అప్పులు చేస్తున్నారు అప్పులు కట్టడానికి అప్పులు చేస్తారా ఈ రాష్ట్ర సంపదను పెంచే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయదా ఉన్న ప్రభాకర్ గారు దాని మీద ఆలోచన చేయండి మీరు ఆర్టీసీ మంత్రిగా ఉన్నారు కదా ఒక కొత్త బస్సు తీసుకురాండి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన బస్సులను ప్రారంభించడం కాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్లను ముందుకు తీసుకెళ్లడం కాదు మీరు కొత్తగా ఏదైనా ఆలోచన చేయండి ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది ఏమన్నా తీసుకురావండి అందరూ హర్షిస్తారు స్వాగతిస్తారు ఈ పది నెలల కాలంలో మీరు ఏం చేసారు ఒకటి చెప్పండి బయటకు వచ్చి ఏం చెప్తారు మీరు ఒక ఉచిత బస్సు అని చెప్తారు ఆ ఉచిత బస్సు కూడా బస్సులు సరిపడక మొన్న దసరా సందర్భంగా కొట్టుకున్నారు ఎక్కడికెక్కడ మహిళలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సరిపోయే బస్సులు ఏర్పాటు చేయలేకపోతూ ఉన్నది రోజుకు పది కోట్ల నష్టం వాటిస్కి వాటి వాటిల్తా ఉన్నది ఇప్పటికీ దాదాపుగా రెండు వందల కోట్లకు పైచీలుగా వారికి బకాయిలు అట్టే ఉన్నాయి బకాయిలు చెల్లిస్తలేదని రాష్ట్ర ప్రభుత్వం అని ఆర్టీసీ కార్మికులు చేస్తూ ఉన్నారు ఆర్టీసీ కార్మికులకు సరైన డేటులో వారికి జీతాలు అందుతలేవు వారికి మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదు బస్సులన్నీ కూడా కర్మాగారంలో ఉన్నాయి వాటిని రిపేర్ చేయడానికి సరైన డబ్బులు లేవని చెప్పి వారు వాపోతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది కాబట్టి మీ శాఖ మీద ఫస్ట్ దృష్టి పెట్టండి ఆ తర్వాత రాష్ట్రం మీద అంత అన్ని విషయాల మీద మీరు మాట్లాడుతున్నారు పొన్నం గారు